హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అరుణస్ కిచెన్ ఛానల్. టుడే న్యూ రెసిపీ మోసలి ఫిష్ ఫ్రై. రెస్టారెంట్ స్టైల్లో మోసలి చేపల వేపుడు ఇలా ఎప్పుడైనా చేశారా? ఫ్రెండ్స్, టేస్టీ క్రిప్సీ మోసలి ఫిష్ ఫ్రై, మరెందుకు ఆలస్యం? ఫాలో మీ. ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న చేపలను ఒక బౌల్లో వేసుకుంటూ దీనికి కావాల్సిన ఐటమ్స్ మోసలి చేపలు, శనగపిండి, కార్న్ఫ్లోర్, సాల్ట్, పసుపు, కారం, గరమసాలా పొడి, కరివేపాకు, జీలకర్ర, ఉల్లికాయలు, కొత్తిమీర, వెనిగర్, చిల్లీ సాస్, టమాటీ సాస్, సోయా సాస్. ముందుగా చేపల్లో పసుపు 1 స్పూను, సాల్ట్ 2 స్పూన్స్, కారం 2 స్పూన్స్ వేసుకోవాలి. శనగపిండి 2 స్పూన్స్ వేసుకోవాలి. కార్న్ఫ్లేక్స్ కూడా సమానంగా 2 స్పూన్స్ వేసుకోవాలి. వామ్ 1 స్పూన్ వేసుకోవాలి. గరమసాల పొడి కూడా 1 స్పూన్ వేసుకొని కొంచెం చక్కగా కలుపుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం చేపలకి ముద్దగా అంటేటట్టు కలుపుకోవాలి. సువాసన రావాలంటే కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని సైడ్ ఉంచుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్క చేపని వేసుకోవాలి. ఇలా వేసుకున్న చేపల్ని క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇలా ప్లేట్లో తీసుకొని సైడ్ ఉంచుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ 1 స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూను, అల్లం ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేయండి. ఈ రెసిపీకి అండి బజ్జీ మిర్చి వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు కొంచెం వేసుకొని లైట్గా ఫ్రై చేయండి. మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఫిష్ ఫ్రై ఉన్నాయి కదా, అది కూడా వేసుకొని కొంచెం లైట్గా కలపండి. దీనిలో వెనిగర్ 1 స్పూను, చిల్లీ సాస్ 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే టమాటో సాస్ కూడా వేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. సోయా సాస్ కూడా 1 స్పూన్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి. సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఉల్లికాయలు, కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఉంటుందండి టేస్ట్. మన రెసిపీ రెడీ. ఫ్రెండ్స్, ఇదేనండి రెస్టారెంట్ స్టైల్. మోసలి చేపల వేపు ఇలా ఎప్పుడైనా చేశారా? చేయకుండా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.